కృష్ణా డైరీ ఫామ్ అండి, మండపేట నుంచి. మన డైరీ ఫామ్లో 150 గేదెలు అనేవి ఉన్నాయి. రోజుకు 600 లీటర్లు అనేది పాలు మనం డైరీ ఫామ్లో తీస్తూ ఉన్నాం. సో మన కాన్సెప్ట్ వచ్చేటప్పటికి 1500 లీటర్లు పాలు అనేది రోజుకు తీయాలనేది మన ఉద్దేశం. సో మన డైరీ ఫామ్ నుంచి గేదెలు అమ్మాలనే కాన్సెప్ట్ అయితే కాదు, మన డైరీ ఫామ్ కోసంగా మనం తెచ్చుకుంటాం. ఎవరైనా రైతులు వచ్చి అడిగితే వాళ్ళకి గేదెలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో 60,000 కాడి నుంచి 120,000 రూపాయల దాకా వీటి ధరలు అనేవి ఉన్నాయి. 60,000 గేదె వచ్చేటప్పటికి 2 నెలలు 3 నెలలు సూడి ఉండేటివి, 10 లీటర్లు పక్కాగా పాలిచ్చే గేదెలు అనేవి మన డైరీ ఫామ్లో తీస్తున్నాం కాబట్టి నమ్మకంగా చెప్పి రైతులు కనెక్ట్ ఇస్తాం. సో 5-10 గేదెలు కావాలనుకునే వాళ్ళు రావచ్చు. మండపేట నుంచి కృష్ణా డైరీ ఫామ్ అండి. हाय फ्रेंड्स, मैं हूं अली खान, आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स, नैनु में अली खान, मेरे चुस्तार अली खान के आर के चैनल. फर्स्ट टाइम मन चैनल वैसे प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर. फ्रेंड्स, मेरे चूसे संत वेटी मन को जिला मार्चे इध पिठापुर अंडी पिठापुर काकीनाड जिला. प्रति शनिवार रोजू सत अने जो सत मन एला रेटल अड़ी तेजा ट्रई चाहे एला गेदल चूदा मन ने 3 सारे वा सत की మళ్ళా చాలా రోజుల తర్వాత గ్యాప్ పడింది, ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు ఇది కాకినాడ జిల్లాలోకి వస్తుంది అంటున్నారు పిఠాపురం. ప్రతి శనివారం రోజు ఈ సంత అనేది జరుగుతుంది. సో ఫస్ట్ అట్ట కెమెరా పట్టుకునేసి వెళ్దాం లోపలికి. ఏదైనా అమ్ముడిపోయి ఉన్నాయేమో చూసుకుని వద్దాం. అమ్ముడిపోయి ఉంటే వాటి రేట్లు అడగడానికి ట్రై చేద్దాం, లేదు అంటే మనమే ఒక్కొక్క దానికి ఏదైతే రేట్ అడగడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏదో పాలు తీస్తున్నారు స్టార్టింగ్, అది నాటు గేదె లాగా కనిపిస్తా ఉంది. సో ఇక్కడ 2 గేదెలు ఉన్నాయి, మంచి సైజులో ఉండే గేదెలు, హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. సో ఫస్ట్ అటు చూసుకున్నారు దాన్ని వెళ్ళి పాలు తీస్తున్నారు. పాలు పిండుతున్నారు గేదెలు, ఇక్కడ తాడు వేస్తున్నారు. పాలు పిండుతున్నారు, దీన్ని కనుక్కుందా. డిస్టర్బెన్స్ అవుతుంది, డిస్టర్బెన్స్ కాదు బెదురుతుంది ఆ గేదె. ఇది దీనికి తాడు వేసేస్తున్నారు కొత్తది. దీన్ని చూద్దాం ఒకసారి. హెవీ సైజులో గేదె ఉంది, దూడ ఉంది. దానికి ఎవరిదన్నా అది ఇచ్చేసారా? సో ఇది 90,000 మీద ఇచ్చున్నారంటండి. ఇచ్చేసారంట, ఇచ్చిన వ్యక్తి లేరు ఇక్కడ. ఎంతకి ఇచ్చున్నారంటే 90,000 మీద ఇచ్చున్నారనేసి బ్రదర్ చెప్పినారు. సో సైజ్ పరంగా బాగుంది. పాలు తీసేస్తున్నారు గేదెకి, ఇది పాలు పిండేస్తున్నారు. ఈ మార్కెట్లో కూడా అంతేను, మార్కెట్లో మనకు కొనుగోలు అయిపోయిన తర్వాత పాలు అనేది పిండేస్తూ ఉంటారు. పాలు పిండేస్తున్నారు దానికి. సో మంచి గేదెలు వచ్చినాయి అంటే ఇక్కడ సైజ్ అయిన గేదెలు ఉంటాయి, కొద్ది మీడియం సైజ్ గేదెలు అనేవి ఉంటాయి. ఫస్ట్ తాళ్ళు వెతుక్కుందాం మనం. ఏదైనా కొత్త తాడు వేసింది అంటే అది అమ్ముడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తాళ్ళు చూసుకుంటా వెళ్దాం ఫస్ట్. దొరక్కపోతే మనం దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్క గేదె ఎంత పడుతుంది అనేసి అడగడానికి ట్రై చేద్దాం. నమస్కారం అండి. చూపి పైలన్నా ఏం కొనుగోలు జరగాలన్నట్టుంది. ఇంకా ఏం పేరు అన్నారన్నా? శ్రీ గణేష్ రెడ్డి గారండి. బ్రదర్వి 3 గేదెలు అనేవి ఉన్నాయి ఇక్కడ. 3ఏనా 4గా? 3 ఈ జత గేదెలు అనేవి ఉన్నాయండి బ్రదర్వి. సో అన్నగారి డీటెయిల్స్ నేను పెడతాను, ఈ కాంటాక్ట్ నెంబర్స్ డీటెయిల్స్ కూడా నేను పెడతాను. సో గేదె మాత్రం చాలా హెవీ సైజులో అనేది ఉంది. సూడి మీద ఉందా? ఈనేస్తుంది, ఈనేస్తుంది. ఎన్ని లీటర్లు పాలు ఉంటుందా పూటగా? రోజుకి పూటగా 8 లీటర్లు. పూటగా 8 లీటర్లు అనేది పాలు అవుతుంది. ఎంత చెప్పినారన్నా ఇది? 1,25,000 అనేది దీని బేరం చెప్పినారండి. ఇంకా నిలబడేసి బేరం అనేది జరుగుతూ ఉంటే మార్కెట్లో వేరే లెక్కలో ఉంటుంది. సో 16 లీటర్ల పాలు 125,000గా దీని బేరం అనేది చెప్పినారు. ఇదేనా? ఇది కూడా అయినేస్తుందా? రోజుకు 10 లీటర్లు అనేది పాలు ఇది చెప్పినారండి. సూడి మీద ఉంది ఇది, సూడి మీద ఉంది ఇది. 10 లీటర్లు పాలు అనేది ఇస్తుందనేసి బ్రదర్ చెప్పినారు. సో అన్నగారిని మీరు చూడొచ్చు వీడియోలో ఒకసారి. నేను ఆ నెంబర్ అవి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆయన డైరీ కూడా ఉంది అంటున్నారు, అది కూడా నేను 2-3 రోజుల్లో చూపిస్తాను. ఇక్కడే ఉన్నాను కాబట్టి, పిఠాపురంలోనే ఉన్నాను ప్రస్తుతానికి. ఇది కూడా సూడిదేనా? ఇది కూడా సూడి గేదే అండి.
సో ఇదొకటి నాలుగు అయినాయండి. నాలుగు గేదెలు అన్నగారివి అని చెప్పినారు. ఇది తొలసూరి పేయిలాగా కనిపిస్తూ ఉంది. సో తొలసూరి సూడి మీద ఉంది కొమ్మవాటం. ఇక్కడ బుర్రా అంటున్నారు చాలామంది, బుర్రా ఆటం బాగుంది అనేసి. సో కొమ్మవాటం అంతా బాగుంది. ఇది ఎన్ని లీటర్లు పాలు ఇవ్వచ్చునా? ఇది 6 లీటర్లు. 12 లీటర్లు అనేది పాలు ఇవ్వచ్చు. ఇది ఎంత చెప్పినారనా? 120. సో 120,000 మీద చెప్పినారండి. పూటకు రోజుకు 12 లీటర్లు అనేది పాలు ఇవ్వచ్చు. 120,000 మీద ఇది బ్రదర్ చెప్పినారు. ఏం పేరు అన్నారన్నా? పవన్ కుమార్. పవన్ కుమార్ ఎక్కడ అన్నారు? పిఠాపురం పక్కన 4 కిలోమీటర్. 4 కిలోమీటర్లు ఉంటారు. సో దీనికి కొత్త తాడు వేస్తున్నారు, అమ్మి ఉన్నారనుకున్నా, కాదు అమ్మలేదంట. సో సూడి మీద ఉందా? సో సూడి గేద సైజ్ పరంగా హెవీ సైజే ఉంది. ఎన్ని లీటర్లు పాలు అవ్వచ్చున్నా? 12. సో రోజుకు 12 లీటర్లు. రోజుకు 12 లీటర్లు అనేది పాలు అవుతుంది సూడి గేద. ఇది ఎంత చెప్పినారన్నా? 86,000 మీద. 86,000 అనేది 86,000 అనేది దీనికి చెప్పినారు. చెప్పినారు 10 లీటర్లు అనేది పాలు అవ్వచ్చు అనేది అంచనా. 12 లీటర్స్ అండి. 12 లీటర్లు అనేది పాలు చెప్పినారు దీనికి 86,000 మీద. కనిపించే గేదె ఇచ్చేసారండి, 50,000 మీద ఇచ్చినారంట. సూడిది పాలు ఏమి ఇవ్వటం లేదు. 50,000 మీద ఇది ఇచ్చినారంట అండి. ఏం పాలు ఇవ్వటం లేదు, సూడి మీద ఉంది అనేసి చెప్పినారు. ఎలాగున్నారన్నా? బాగున్నారా? సో మార్కెట్ టాక్ అయితే బాగానే అమ్ముడుపోతున్నాయి, బేరాలు జరిగాయి అంటున్నారు, కానీ నాకైతే ఏం కనిపించలేదు అమ్ముడుపోయినాటివి. సో ఇంకా నేనే వెళ్ళి తిరిగి చూద్దాం, ఏ గేద ఎంత పడుతుంది అనేది అడగడానికి ట్రై చేద్దాం. అమ్ముడుపోయి ఉంటే ఏదైనా వాటి గురించి అడిగి తెలుసుకుందామన్న లెక్కతోటి వెతికాను, కానీ ఏం దొరకలేదు. ఇక్కడ 3 గేదెలు ఉన్నాయి, పెద్ద సైజు గేదెలు. వీటిని అడుగుదాం ఎంత చెప్తున్నారో. 3 కూడా పొదుగు మంచి సైజులో ఉన్నాయి, గేదెలు కూడా అదే సైజులో ఉన్నాయి. ఆ గేద కొద్దిగా పొట్టిగా ఉంది, పొదుగు చాలా పెద్ద పొదుగుగా కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కొద్దిగా పొట్టి గేద, చర్మం పల్సంగా కనిపిస్తుంది దీనికి. ఇది కూడా గుడ్డరమ్ములు అంటారు కదా, గుడ్డరమ్ములు అనేది అలా ఉన్నాయి దీనికి. సో ఈ 3 ధర అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారనేది. ఇది మంది అన్నాయి 3, అది ఏం చెప్పినారు? ఇదే ఎదురుగుండి. 65,000. ఎన్ని లీటర్లు పాలు ఇవ్వచ్చండి? పాలు 8 లీటర్లు రోజు. సో ఇది 65,000. 65,000 చెప్పినారు, 8 లీటర్ల పాలు. ఇదేనా? ఇది ఎన్ని లీటర్లు పాలు ఇవ్వచ్చండి? అది పాలు 4-4 అవుతుంది. 4-4 తినేసి 4 రోజులు అవుతుంది. 8 లీటర్ల పాలు 85,000. ఇది 87,000 చెప్పినారు. 87,000 చెప్పినారు, ఇంకా ఈయన లేదు. ఈయనడానికి అయిపోయిందా? అయిపోయిందంట ఇది 87,000. సో దీని ఇది గేదె కొద్దిగా హైట్ తక్కువ అనిపిస్తుంది, సైజ్ చాలా పెద్దది ఉంది. అలాగే పొదుగు కూడా దీనిది చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంది. మోకాళ్ళలాగా వచ్చింది పొదుగు దీనికి, జెర్సీ ఆవులకు వచ్చినట్టుగా. ఇది 87,000 అమ్ముడుపోయిందంట. అవతలది వచ్చేటప్పటికి 85,000, అది 65,000 అని చెప్పింది. సో ఈ గేదె కూడా కొన్నారంట అండి, కొన్న వ్యక్తి చెప్పిన ధర 85,000 మీద కొన్నారు. ఇది కూడా కొన్న వ్యక్తి చెప్పిన ధర 85,000 మీద కొన్నారు. 10 లీటర్లు పాలు ఇస్తుంది అనేసి చెప్తా ఉన్నారు అన్నగారు. 10 లీటర్లు పాలు ఇవ్వచ్చు అనేసి తీసేశారు. పాలు తీసి చూసారంట, 10 లీటర్లు పాలు ఇస్తూ ఉంది రోజుకి, అంటే పూటకు 5 లీటర్లు చొప్పున 85,000 మీద ఈ గేదె కొనడం జరిగింది. సో వీడియో ఎండ్ చేద్దాం. ఇక్కడ 2 పెద్ద గేదెలు అన్నట్టు ఉన్నాయి. ఈ గేదెల ధరలు అడిగి తెలుసుకుందాం, అడిగేసి ఈ వీడియో అనేది ఎండ్ చేద్దాం. మనం చాలా హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి, కొమ్ములు అంతట్లతో ఉన్నాయి,
రొమ్ము వాటం దీనికి చాలా పెద్దగా ఉంది, దానికి కూడా అలాగే రెండు గేదెలు ఉన్నాయి హెవీ సైజులో. ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం అన్నగారిని. మనవే అన్నయ్య, ఏం చెప్పినారన్న ఇది? గేదె లక్ష ఇరవై వేలు. పాలు ఎన్ని లీటర్లు వచ్చినా? పాలు పూటకి ఏడు ఏడు 14 లీటర్లు అనేది పాలు ఇస్తుంది అండి. 120,000 అనేది ఈ గేదె గురించి చెప్తున్నారు. ఇదేనా? 15,000 పాలు అన్నయ్య. అది 7,7,14. సో అది కూడా 7,7,14 115,000 మీద చెప్తున్నారు. ఈ యాంగిల్ నుంచి చూస్తే మీకు గేదెలు కనిపిస్తాయి. చాలా హెవీ సైజులో ఉన్నాయి గేదె కూడా. కొమ్ము కూడా అంతే హెవీ సైజులో ఉంది, గేదె కూడా అంతే హెవీ సైజులో ఉంది, పొదుగు కూడా అలాగే ఉంది. అవతల దానికి కొమ్ములు చాలా పెద్దవి ఉన్నాయి. దీనికి రింగ్ తిరిగి ఉంది. 115,000గా చెప్పినారు ఇది. 1,15,000 14 లీటర్స్ మిల్క్ అనేది. ఇది చాలా బాగుంది. ఇది ఇస్తామండి, ఇస్తాం. 1,20,000గా చెప్పినారు 14 లీటర్ అనేది మిల్క్ చెప్పినారు ఇది. సో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయండి తీసేటివి. గేదెలు ఉన్నాయి, నిలబడి చూద్దాం కొద్దిసేపు. అది అయినాక ఇంకొక వేరే వీడియో కూడా తీయాలా ఈ ఊర్లోనే, అది కూడా చూసుకుని వద్దాం మనం వెళ్ళేసి. ఒకసారి కొనుగోలు అమ్మకాలు కొద్దిగా వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి మళ్ళీ వీడియో తీసుకోవడానికి ట్రై చేద్దామండి.